దధ్యోదనం కంటే పాయసం ఇంకా భిన్నమైనటువంటిది. ఏదో మార్పు ఉంది దానికి దీనికి. అవే ఇది అయితే అనేకమైన పేర్లు ఉండవు. ఓ అనేకమైన పేర్లు ఉంటే దానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంటుంది. కాబట్టి వాచారంభణం వికారో నామధేయం. వికారము అంటే మార్పు. ఆ మార్పు ఏ కొంచెం వచ్చినా సరే అక్కడ కొత్తగా ఒక పేరు వచ్చేస్తుంది. ఆ రకమైనటువంటి విధంగానే అనేకమైనటువంటి పేర్లు నామధేయం మొదలైన వచ్చింది. ఇప్పుడు మనం విచారిస్తున్నది శంకర విజయము అనేటువంటి గ్రంథాన్ని గురించి. ఇదేం చెప్తుంది? శంకరుల వారి అవతార గాథ, అవతార పరిసమాప్తి దాకా చెబుతుంది. ఏం చేశారు అని నిన్న అనుకున్నాం. భగవంతుడు ఒక మాట అన్నాడు, జన్మ కర్మచ మే దివ్యం. నా జన్మ నా కర్మ దివ్యమైనవయ్యా అని ప్రకటించాడు. దివ్యము అని అంటే మామూలుగా లోకంలో ఉండేటువంటి జీవరాశులు పుట్టినట్టుగా పుట్టేని వాణ్ణి కాదు నేను, మామూలు జీవరాశులు చేసేటువంటి పనులు చేసినటువంటి వాణ్ణి కాదు నేను అని భగవంతుడు చెప్పాడు, నిరూపించాడు కూడా. కృష్ణ భగవానుడు అట్లా చెప్పాడు, నిరూపించాడు కూడా. ఎందుకనంటే చూడండి, ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు. గోవర్ధనోద్ధరణం ఉందనుకోండి, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు అని మనం చెబుతున్నాం. అలాగే కాళీయమర్దనం ఉందనుకోండి, మానవమాతృడైన వాడు చేయగలడా? చిన్న పసితనంలోనే తర్వాత పూతన అనేటువంటి విషపు పురుగుని చన్నుపాలు త్రాగే సందర్భంలోనే ఆమె పాలతో పాటు ప్రాణాన్ని కూడా లాగిపారేశాడు. ఇవి మామూలు మానవులు ఎవరూ చేయలేరు. మనం ఆ పని చేయలేం. మామూలుగా మానవుడు వాడు చేసేటువంటి పనులకు పరిమితులు ఉంటాయి. ఇంతకు మించి ఏమీ చేయలేము అని ఒక సూట్ కేసు ఉందనుకోండి, ఓ 10 కేజీలో 20 కేజీలో బరువు ఉన్న సూట్ కేసు ఉందనుకోండి. తల్లి తండ్రి పిల్లవాడు ప్రయాణం చేస్తున్నారు. ఆ పిల్లవాడు తన శక్తి తెలియక నేను పట్టుకొస్తాను ఈ సూట్ కేసు అని పట్టుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు మొయ్యలేవురా నాయన అని తల్లిదండ్రులు మొత్తుకుంటూ ఉంటారు. కాదు నేను మొలగాల్సిందే అంటాడు. వాడు ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత ఓహో ఇది నా పని కాదు అని తెలుసుకుని మీరే తీసుకోండి అని ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఒక పరిమితమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ పరిమితమైన లక్షణము అపరిమితమైతే, అంటే మానవ సాధ్యము కాని పరిస్థితి చేస్తే దాన్ని లీలా అంటాం, దాన్ని అవతారం యొక్క ప్రయోజనం ఉంటాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అని మనకి భాగవతంలో కథ ఉంది. గోవర్ధనం అనేది పర్వతం, ఇప్పటికి కూడా చూస్తూ ఉంటారు. అటు మథుర వెళ్ళినప్పుడు ఆ గోవర్ధనగిరి పరిక్రమం చేస్తూ ఉంటారు చాలామంది. ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పరిక్రమ అంటే ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది మామూలుగా మనకు ఒక పుణ్యకార్యంగా చేసుకుంటూ ఉంటాం. ఆ గిరి ప్రదక్షిణం చేసేటువంటి ఆ గోవర్ధనగిరిని ఆయన ఎత్తి ఒక క్షణం కాదు, రెండు క్షణాలు కాదు, 7 రోజులు ఆ కింద గోవులను గోపాలకులను మరి ఆవు దూడలు మొదలైన వాటిని అన్నింటినీ కూడా మహాభయంకరమైనటువంటి రాళ్ల బాణ నుండి గొడుగులాగా పెట్టి రక్షించాడు. ఎప్పుడు? 5-6 ఏళ్ల వయస్సులో. ఇదే దివ్యమైన కర్మ. అవతరించాడు ఎక్కడ? బందిఖానాలో, కారాగారంలో. మనం ఇప్పుడు చమత్కారంగా అంటూ ఉంటాం, వాడు ఈ మధ్యన శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చాడటనే అంటూ ఉంటాం. శ్రీకృష్ణ జన్మస్థానం అంటే ఖైదు, కారాగారం. ఏదో దోషం చేసి జైల్లో పెడితే శ్రీకృష్ణ జన్మస్థానం అని మనం అంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా జన్మ కర్మచ మే దివ్యం అంటే మామూలు మానవులకు సాధ్యమయ్యేటువంటి పరిస్థితిలో ఉండదు అని చెప్పారు. అటువంటి దివ్యమైన జన్మ కర్మలు కలిగినటువంటి వ్యక్తి చరిత్రయే కావ్యమవుతుంది.
ఎవరు పడితే వాడు చరిత్ర కావ్యం కాదు. నేను పుట్టాను, మన అమ్మ నాన్న ఫలానా వాళ్ళు, నేను చదువుకున్నాను, ఏదో ఉద్యోగం చేశాను, సంపాదించాను, ఇది కావ్యం అవుతుందా? దీనివల్ల ఎవరికైనా ఏదైనా ఆనందం కలుగుతుందా? దీని చేత ఏదైనా నేర్చుకోదగినటువంటి జ్ఞానం కానీ ఏదైనా లభిస్తుందా? కాదు. భగవంతుని యొక్క చరిత్ర అట్లా కాదు. భగవంతుడు పుట్టినది మొదలు మళ్ళీ అవతార పరిసమాప్తి వరకు వాళ్ళ ప్రతి కదలిక మనకు ఉపాస్యమే అవుతుంది, ఉపాసింపదగినదే అవుతుంది. ఆ ఉపాసింపదగినది అయిన కారణంగా మాధవ విద్యారణ్యుల వారు ఏం చేశారు, శ్రీ శంకరాచార్యుల వారు కలియుగంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యమును నిర్వహించడం కోసం వచ్చినటువంటి అవతరించినటువంటి సంగతి దగ్గర నుంచి చిట్ట చివర మళ్ళీ అవతార పరిసమాప్తి వరకు ఒక మహాకావ్యాన్ని రాశారు. దానిని శ్రీమద్ శంకర దిగ్విజయ అని దానికి పేరు. శంకర్ల వారు దిగ్విజయం చేసినటువంటి కావ్యము అని. ఇందులో ఏం చెప్పారు, ముందర మాధవ విద్యారణ్యుల వారు ఈ కావ్య విషయానికి సంబంధించినటువంటి చాలా బరువైనటువంటి స్థితిని చెప్పి, అమ్మో ఇటువంటి దానిని నేను చేయగలనా అని మనస్సులో శంక, ఈ పని నేను చెయ్యలేను అనేటువంటి దానిని అనుకుంటూ కొన్ని శ్లోకాలు రాశారు. ఆ తరువాత నేతాయత్రోల్లసతి భగవత్పాద సంజ్ఞో మహేశః శాంతిర్యత్ర ప్రకచతి సరసః శేషవాన్ ఉజ్వలాద్యైః యన్నా విద్యాక్షతిరపి ఫలం తస్య కావ్యస్య కర్త ధన్యో వ్యాసాచల కవివరస్తకృతిజ్ఞాశ్చ ధన్యాః అని అన్నారు. నేత కావ్య నాయకుడు అని ఉంటారు ఒకరు. కావ్యంలో ఎవరిని మొట్టమొదటిగా మనం చెబుతూ ఉంటామో, ఎవరిని గురించి ప్రధాన వ్యక్తిగా మనం చెబుతూ ఉంటారో ఆయన్ని నాయకుడు అంటారు. నాయకుడు అంటే నడిపించేవాడు అని అర్థం. ఏదో ఒక మహావిషయాన్ని, లేకపోతే లోకాన్ని, లేకపోతే దేశాన్ని, లేకపోతే ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని ఒక పద్ధతిలో నడిపించేటువంటి వ్యక్తికి నాయకుడు అని పేరు. నీ ప్రాపణే అని ఒక ధాతు ఉంది, దాని నుంచి నాయక అనే శబ్దం వచ్చింది. అంటే ఒక వ్యక్తిని, కొందరు వ్యక్తులను ఒక గతి నుంచి ఇంకొక గతికి తీసుకువెళ్ళేవాడు, పొందించేటువంటి వాడు అని ఆ శబ్దానికి అర్థం.